పేదరికానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పాలమూరు జిల్లాలో పెద్ద మొత్తంలో పెన్షన్లకు గండిపడింది. ఆసరా పథకం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. తుది జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో బాధితులు రోడ్డెక్కుతున్నారు. పండుటాకుల్లా మారిన వృద్ధులు తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకుంటున్నారు. ఇంకా కొండంత ఆశతో దరఖాస్తులు చేతబట్టుకుని నిత్యం కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. కేవలం పెన్షన్లను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారి బతుకులు భారంగా మారాయి. మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో ప్రతి నెల 462,750 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెన్షన్లు పొందేవారు. ప్రభుత్వం ప్రతి నెల వీరి కోసం 12.97 కోట్లు ఖర్చు చేసేది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం పెన్షన్లు పెంచుతూ ఆసరా పథకాన్ని ప్రారంభించింది. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. జిల్లాలో వివిధ రకాల పెన్షన్ల కోసం 5,55,662 దరఖాస్తులొచ్చాయి. వాటిని క్షేత్రస్థాయిలో విచారణ చేయించి అర్హుల జాబితాను తయారు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 3.41 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. ఇంకోవైపు విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 15 లోపు అర్హులందరికీ పెన్షన్లు అందించాలని ఆదేశించింది. అయితే పంపిణీ ప్రక్రియ మాత్రం మందకొడిగా సాగుతోంది. పంపిణీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో 2 రోజుల పాటు పంపిణీ కార్యక్రమాన్ని పొడిగించారు. ఇప్పటి వరకు 2,47,629 మందికి 43.85 కోట్లు పంపిణీ చేశారు. ఇంకా కొన్ని మండలాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించలేదు. దాదాపు 1 లక్ష మందికి ఇంకా పంపిణీ చేయాల్సి ఉంది. మిగిలిన పని 2 రోజుల్లో పూర్తవుతుందనే నమ్మకం లేదు. మరోవైపు అర్హుల జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు రోడ్డెక్కి ఆందోళన బాటపట్టారు. జిల్లాలోని ఎంపీడీఓ, తహసీల్దార్, ఆర్టీఓ, కలెక్టరేట్ కార్యాలయాలు పెన్షన్ల కోసం వినతి పత్రాలు అందజేయడానికి వచ్చిన వారితో కిటకిటలాడుతున్నాయి. సోమవారం గ్రివెన్స్ డే సందర్భంగా బాధితులు భారీ ఎత్తున కలెక్టరేట్కు తరలివచ్చి ఆందోళన చేశారు. తమకు పెన్షన్లు ఇవ్వాలని మొరపెట్టుకున్నారు. ప్రజా సంఘాలు కూడా ఆందోళనకు మద్దతు తెలపడంతో మండల కేంద్రాలు ధర్నాలు రాస్తారోకలతో దద్దరిల్లాయి. అనేక ఏళ్ల నుంచి తాము పెన్షన్లు పొందామని, అన్ని అర్హతలు ఉన్నా ప్రస్తుతం పెన్షన్లు ఇవ్వడం లేదని బాధితులు మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్లు రాకుంటే తాము బతకడమే కష్టమని ఆవేదన చెందుతున్నారు. చంపినంటే 1 రూపాయి వస్తే అంత ఒట్టు ఏ కోడలు నడిపిస్తుంది. కొడవలను ఒక కొడుకుంటే చచ్చిపోయిండు, ఒక కొడుకు పోయే పో అంటాడు. నాకు ఎవరు పెట్టాలి? చేసుకున్న బరుతుండడానికి పెడతాడు, నాకు ఎవరు పెట్టాలి? నా బతుకు కుక్క బతుకు. మున్సిపాలిటీ పోతే అక్కడ లేదని చెప్తున్నా, వాళ్ళ ఫేవర్ లో ఉన్న ఆఫీసర్లు వాళ్ళ వాళ్ళ మనుషులకు తీసి ఇస్తున్నారు. మాకైతే లేదని ఎల్లగొట్టేస్తున్నారు. ఇప్పుడు అన్నిట్లో ఉన్నది పేరు కానీ లిస్టులో పేరు లేదు అంటున్నారు. ఓ కారాట్ల పేరు లేదు అంటున్నారు లిస్టులో. దీంట్లో ఆధార కారాట్ల లేదు అంటున్నారు, బిఎఫ్ కారాట్ల లేదు అంటున్నారు. పెన్షన్ డబ్బు 200 నుంచి 1000కి పెరగడంతో పెన్షన్ల పంపిణీలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 2 నెలలకు సంబంధించిన పెన్షన్లు ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో ఇది మరీ అధికమైంది. ఇప్పటికే అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎంపీడీఓ 3 పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. స్థానికంగా ఉండే కొందరు దళారులు పెన్షన్లు మంజూరు చేయిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారులు మాత్రం అర్హులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ అనేది నిరంతరం జరిగే పని అంటున్నారు. మొత్తంగా వెనుకబడిన పాలమూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ గందరగోళంగా సాగుతుంది. ఇప్పటికైనా అధికారులు పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయటంతో పాటు మిగిలిన దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
మరోవైపు రంగారెడ్డి జిల్లాలో కూడా ఆసరా పథకం వృద్ధుల ఆసలపై నీళ్లు చల్లింది. నిన్న మొన్నటి వరకు 200 రూపాయల పెన్షన్ అందుకున్న వాళ్లు ఇప్పుడు పెన్షన్ అందక రోడ్డెక్కారు. వితంతువులు ఆందోళనకు దిగారు. వికలాంగులు కూడా వీధిన పడ్డారు. వికారాబాద్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వృద్ధులు వికలాంగులు ఆందోళనకు దిగారు. పెన్షన్లు ఇప్పించాలంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.